హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లైఫ్. నేను మీ శ్రావణి. ఈరోజు కొంచెం చల్లగా ఉంది కదా, కొంచెం గార్డెనింగ్ వర్క్ చేద్దాం. ఈరోజు గార్డెనింగ్లో నేను మీకు మ్యారీగోల్డ్ అండ్ క్యారెట్ ఎలా ప్లాంట్ చేసుకోవచ్చో చెప్తాను. ఈజీగా అంటే సీడ్స్ ప్లాంట్స్ లేకుండా మనం ఎలా ఇంట్లో ఉన్న వాటితో ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తాను. అలాగే మొన్న మనం స్టెమ్ కటింగ్ చేసుకున్నాం కదా, అది ఎలా ఉంది అనేది మనం చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. వితౌట్ ఎనీ డిలే మనం స్టార్ట్ చేద్దామా. ఇది మొన్న మనం స్టెమ్ కటింగ్ పెట్టాం చూడండి. దీనికి చక్కగా చూడండి, చిన్న చిన్న పిలకల్లాగా వచ్చేసాయి, కనపడుతుంది కదా. ఇప్పుడు మనం ఇది గ్రో చేసుకోవచ్చు. అక్కడ ఇలా 5 or 6 వచ్చాయన్నమాట. ఇప్పుడు మనం గ్రో చేసుకుంటే ప్లాంట్ బాగా వస్తుంది అన్నమాట. ఇది వెళ్ళి గ్రో చేసుకుందాం రండి. క్యారెట్స్ మనం ఇంతకుముందు సీడ్స్ వేసాము, అయినా అవి రాలేదు. సో నేను ఇంకొక మెథడ్ ట్రై చేస్తున్నా. ఇప్పుడు మనం క్యారెట్ టిప్ ఉంటుంది కదా, ఈ పార్ట్ వరకు కట్ చేసేసి మనం ఇవి ప్లాంట్ చేద్దాము. ఇవి కూడా వస్తాయన్నారు, సో ఈరోజు ఇవి ప్లాంట్ చేసి చూద్దాము ఇది సక్సెస్ అవుతుందా లేదో. సో లెట్స్ ప్లాంట్ క్యారెట్స్. బంతిపూలు అని చెప్పాను కదా, బంతిపూలు అనేది మనము సీడ్స్ కానీ ప్లాంట్స్ కానీ తెచ్చినా ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి రావు. అవన్నీ తేనక్కర్లేదు. మనము ఫెస్టివల్స్ అప్పుడు బంతిపూల మాల దేవుడికి అలా తెస్తాం కదా బయట వేయటానికి డోర్కి, అవి ఎండ పెట్టేసేసి ఇదిగో చూడండి, ఎండాక వీటి జస్ట్ ఈ పైన పార్ట్ తీసేసి ఈ కింద ఈ బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, ఇవి వేస్తే చెట్లు వస్తాయి అన్నమాట. నేను హైదరాబాద్లో వేసాను ఇంతకుముందు, వచ్చాయి, చాలా బాగున్నాయి. సో ఇవి మళ్ళీ ఇప్పుడు గుంటూరులో కూడా వేస్తాను. సో ఇలా ట్రై చేయండి. ఇవి ఏంటంటే మన మిగతా ప్లాంట్స్కి కూడా అదొక ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. అండ్ ఆల్సో ఇది చాలా మంచిదన్నమాట. అంటే దీనికి ఏం సపరేట్ కుండీ అక్కర్లేదు, మిగతా ప్లాంట్స్ ఉన్న కుండీల్లో వేసేసుకోవచ్చు. ఆరెల్స్ అలా వేసుకోవటం వల్ల మిగతా ప్లాంట్స్ కూడా దీనివల్ల మంచిగా గ్రో అవుతాయి అన్నమాట. ఇది ఒక ఫర్టిలైజర్ లెక్క, మనము మిగతా ఫర్టిలైజర్స్ వేసే ఎంత యూస్ఫుల్లో ఇవి కూడా అంత బాగా పనిచేస్తాయి. సో అన్ని కుండీల్లో కొంచెం వేసినా, ఒక ప్లాంట్ వచ్చినా ఆ ప్లాంట్ మిగతా ప్లాంట్స్కి యూజ్ అవుతుంది, రెండు మంచిగా గ్రో అవుతాయి అన్నమాట. సో అన్ని కుండీల్లో కొంచెం వేసుకుందాం చూద్దాం. ఈ బ్లాక్ అండ్ వైట్ పార్ట్ మాత్రమే వేయాలి. ఇది అంటే ఈ పూలు బాగా ఎండ పెట్టి తర్వాత వేస్తేనే బాగా వస్తాయి అన్నమాట. ఇట్లా మిగతా ప్లాంట్స్లో కూడా వేస్తే ఆ ప్లాంట్ ఈ ప్లాంట్కి రెండింటికి మంచి గ్రోత్ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏమి ఇబ్బంది ఉండదు మిగతా ప్లాంట్స్కి. ఇవి వేసేసి దీనిపైన కొంచెం మట్టి వేస్తే సరిపోతుంది అన్నమాట. ఇవి బాగా వస్తాయి అండ్ పక్కన ప్లాంట్ కూడా మంచిగా కలర్ఫుల్గా మంచి గ్రోత్ కూడా వస్తుంది అన్నమాట. చూసారు కదండి, క్యారెట్స్ అండ్ మ్యారీగోల్డ్ ఎలా ప్లాంట్ చేసుకోవచ్చో సింపుల్గా. క్యారెట్స్ సారీ, నేను ఇందాక పొరపాటున రాంగ్ పెట్టేశాను. అది టిప్ అనేది పైనకు ఉండాలి, అప్పుడే ఆ లీవ్స్ అది పైకి వస్తుంది అన్నమాట. అది క్యారెట్ వచ్చేసి 90 డేస్ పట్టిద్ది ఈజీగా. సో ఒక 90 డేస్ వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ మ్యారీగోల్డ్ అయితే వెంటనే వస్తుంది, బాగా ఫ్లవరింగ్ కూడా వస్తుంది. హైదరాబాద్లో నేను ఇట్లా ప్రతిసారి మనం ఫెస్టివల్స్ అప్పుడు తెచ్చేవన్నీ ఎండ పెట్టేసేసి వేస్తూ ఉంటాను అన్ని ప్లాంట్స్లో. చాలా మంచి ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక టిప్ ఈరోజు చెప్తాను. ఇప్పుడు మనం రోజు డైలీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, పీల్స్ కోస్తాం కదా, అవి పడేయకుండా అవి రోజు మన కుండీల్లో అంటే వర్మీ కంపోస్ట్ లాగా చేసి కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ కొందరికి కుదురుతుంది, కొందరికి కుదరదు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డైలీ కిచెన్ వేస్ట్ని ఎప్పటికప్పుడు కుండీల్లో జస్ట్ అలా స్ప్రింకిల్ చేసేసి దానిపైన కొంచెం మట్టి వేసేసారంటే అదే మంచి ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది అన్ని ప్లాంట్స్కి.
ఇది డైలీ నేను యూజ్ చేస్తున్నాను, మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే కంపోస్ట్ అవన్నీ పెట్టి 1 మంత్ దాకా నిల్వ ఉంచి అది వాసన వచ్చి అలా అంతా చేయాలంటే ఒక్కోసారి కుదరకపోవచ్చు. సో నేను మాత్రం ఏ రోజు ఆ రోజు డైలీ యూజ్ చేసేస్తానమాట. ఇది బాగా యూజ్ అవుతుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇవి కూడా గ్రో చేసుకొని నాకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ స్టెమ్ కటింగ్ మొన్న నేను చూపించాను కదా, చక్కగా లీవ్స్ అన్నీ వచ్చేసాయి. నిన్న బాగా వచ్చింది, నిన్న ప్లాన్ చేద్దామంటే వర్షం పడింది, సో ఈరోజు నాటానన్నమాట. నిన్న బాగా 5 or 6 చక్కగా కనపడుతుంది. అలా కనపడిన వెంటనే మనం ప్లాన్ చేసుకుంటే రూట్స్ వచ్చేసేసి మంచిగా ప్లాంట్ వచ్చేస్తుంది అన్నమాట. అలా స్టెమ్ కటింగ్ కూడా మనకి సక్సెస్ అయింది. కాకపోతే ఇంకోటి నేను ఎండిపోయింది పెట్టాను కాబట్టి అది సక్సెస్ అవ్వలేదు. ఈసారి మళ్ళీ ఇంకో స్టెమ్ కటింగ్ తెచ్చి ట్రై చేద్దాము. అది వస్తాయి, ఆల్రెడీ నేను ఇంతకుముందు హైదరాబాద్లో చేశాను, మీరు కూడా చేయొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఒకటి చూపించాను కదా, స్టెమ్ వచ్చింది కదా, అది నాటేసాము. సో ఇదండి ఈరోజు గార్డెనింగ్ వీడియో. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. Oh, 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 o